ఒక డాక్టర్గా మీకు అన్ని వర్గాల ప్రజలతో మంచి పరిచయాలు ఉంటాయి, ఎమ్మెల్యేగా అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తేనే మీరు ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఈరోజు ఆకలి సత్యనారాయణ ఒక కాపు నినాదంతో ముందుకు పోతున్నారు, మిగతా సామాజిక వర్గాలను విస్మరిస్తున్నారు అని కూడా కొంతమంది అంటున్నారు. వారికి మీరే సమాధానం చెప్తారు. మీరు అన్నట్టుగా కొంతమందే కదా, మెజారిటీ మంది అంటలా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు ఇవాళ ఎవరు అంటలా. కొంతమంది వాయిస్ ఇంకొక కొంతమంది పోతుంది, ఆ కొంతమంది అలాగే పోతుంది. ఒక చిన్న పుకారు దావానంలా మొత్తం టౌన్ అంతా. నా మీద పుకారు ఏది దావానంలాగా అయ్యే అవకాశాలు లేవు. నేను నా దగ్గరకు వచ్చేలోపడే స్నబ్ అయిపోతా. అదేదో చూపిస్తారే ఒక ఐస్ క్రీమ్, నేను చేయిలు మారుస్తూ పోతుండే కదా, ఆ చేతికి వచ్చే లోపల కరిగిపోయింది అది. అలాగే అది వచ్చి మీ దగ్గరకు వచ్చిన అది బూడిది అయిపోయింది. మీరంటే అంత భయమా? భయం కాదు, వాస్తవం నిక్కచ్చిగా ఉంటారు. మిమ్మల్ని తిట్టాలనుకుంటే మీ ఎదురుగానే మిమ్మల్నే తిడతాను. ఓకే, పక్కకి వెళ్ళి నాగరాజు ఇలాగా నా అబ్బాయితో చెప్పను. ఓకే, నా కార్యకర్తలు కానీ నా ఫ్రెండ్స్ కానీ వాడు తప్పు చేస్తే ఆడు ఎదురుగుండానే తిడతాను. అది నా నేచర్ కాబట్టి వాళ్ళకి కూడా అంతా తెలుసు. ఎవరు కూడా నేను తిట్టినా బాధపడరు, మెచ్చుకున్నా పెద్ద పొంగిపోరు. సుప్రజా హోటల్, సుప్రజా హాస్పిటల్ అనేది గతంలో ఉండేది, మీరు మీ స్నేహితుడు కలిసి నిర్వహించారు. కానీ మీ మధ్య పొరపచ్చాలు రావడంతోనే మీరు అతన్ని విభేదించి పక్కకు వచ్చేసారు. పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత టౌన్లో మెజార్టీ డాక్టర్లతో మీకు వ్యతిరేకత ఏర్పడింది. ఆ వ్యతిరేకతతోనే పూర్తి స్థాయిలో డాక్టర్ వృత్తిని వదిలేశారు, వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు అని కూడా విమర్శలు ఉన్నాయి. కథలు బాగుతున్నారు సార్ మీరు. నేను అల్లడం కాదు, ప్రజల్లో ఉన్న వాదన, ప్రజల్లో ఉన్న వాదన. నేను అల్లడం కాదు చెప్తా, నేను ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాను. కరెక్టే కదా, వాస్తవం మా ఇద్దరం ఫ్రెండ్స్ కలిసి హాస్పిటల్ స్టార్ట్ చేసాం. విభేదాలు వచ్చినాయి, కొంచెం లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేక కొంచెం తీవ్రస్థాయి వరకు వెళ్ళింది. పోలీస్ కేసులు అన్నీ కూడా అయినమాట వాస్తవం. తర్వాత క్రమంలో డాక్టర్స్ లేరు అని అంటున్నారు కదా మీరు, రెండుసార్లు ఐఎంఏ ప్రెసిడెంట్గా చేశారు. ఒకటి, నేను ప్రాక్టీస్ ఎప్పుడు మానేశాను తెలుసా మీకు? పీక్ ప్రాక్టీస్లో మానేశాను. పీక్ ప్రాక్టీస్ అంటే ఏమవుతుంది, నా కూతురు మ్యారేజ్ చేసిన తర్వాత 2009లో పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి డైలీ గురుగావంలో ఉంటుంది. నాకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోయేవాడిని నేను, మా ఆవిడ వెళ్ళిపోతా ఉంటే. ప్రాక్టీస్ అనేది నా ఇండివిజువల్ బేస్డ్ ప్రాక్టీస్, నా హాస్పిటల్ ఉంటుంది కానీ నేను ఉండాలి కుర్చీలో. ఒక వ్యక్తి జంగారెడ్డిగూడెం నుంచి ఒకసారి ఓపీలో ఉంటే, సార్ అమ్మాయి నాలుగోసారి సార్ దొరికారు మీరు, గత 3 సార్లుగా దొరకలేదు అన్నాడు. ఓకే, ఆలోచించారు తప్పు చేస్తున్నాను నేను జంగారెడ్డి రాజకీయాల్లో ఉంటూ, రాజకీయం కాదు అప్పుడు, రాజకీయాల్లో లేకపోయినా లేకముందు. ఓకే, మా అమ్మాయి అల్లుడు గురుగావంలో ఉంటారు అప్పుడు. ఈ వాజ్ వర్కింగ్ విత్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఈ వాజ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. మా అమ్మాయిని ఎప్పుడు చూడాలంటే అప్పుడు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడమే అంతేలేండి, ఇంకా ఫ్యామిలీ కన్నా ముఖ్యమైన ఏది కాదు కదా. సో ఆ వ్యక్తి జంగారెడ్డిగూడెం నుంచి నాలుగోసారి, అమ్మాయి నాలుగోసారి మీరు దొరికారు సార్ అని. అసలు ఫస్ట్ టైం దొరకకపోతే ఊళ్ళో ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే నాకు గొడవ ఉండేది కాదు. రెండోసారి దొరకపోయినా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే గొడవ ఉండేది కాదు. మూడోసారి దొరకపోతే ఇంకా రాకుండా ఉంటే బాగుండేది. వచ్చి ఆ మాట అన్న తర్వాత డిసైడ్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు ఎవరు తర్వాత వారసులు లేరు ప్రాక్టీస్ కంటిన్యూ చేసేది. ఒక 25 ఏళ్ళు పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేశాను, నాకు సాటిస్ఫాక్షన్ ఉండే ప్రాక్టీస్ చేశాను. మీరు వెళ్ళి ఏ ప్రజలనన్నా ఈ జిల్లాల్లో 2 జిల్లాల్లో అడిగిన ప్రాక్టీస్ ఏ విధంగా చేశాననేది కూడా చెప్తారు. ప్రాక్టీస్ లేని రోజు కాదు, పీక్ 8 o'clock వరకు ప్రాక్టీస్ చేసి సాయంత్రం ఆ రోజు అబ్రప్ట్గా మానేసి ఇక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ మా జూనియర్స్కి ఇచ్చారు. డాక్టర్స్ ఇంకొక సంబంధం చెప్తాను, ఏ డాక్టర్ అయితే బలభద్ర వెంకటరాజుతో నాకు ఆ రోజు విభేదాలు వచ్చినాయో ఆ డాక్టర్ నా ఎలక్షన్లో తిరిగాడు. దట్ ఈజ్ ఆగుజన్. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.